వెల్కమ్ టు టీఫై న్యూస్. నా పేరు కృష్ణమూర్తి. ముందుగా టీఫై ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తా విశేషాలు. నెల రోజుల ఉపవాస కఠిన దీక్షలను వీడి బుధవారం ముస్లింలు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని ఈద్గాలలో చిన్న పెద్ద తేడా లేకుండా ముస్లిం మైనార్టీలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆప్యాయంగా అలాయి బలాయి తీసుకున్నారు. కిలవరంగల్ ఈద్గాలో జరిగిన ప్రార్థనల్లో నగర మేయర్ గుండా ప్రకాశ్రావు, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పాల్గొని మాట్లాడారు. మైనారిటీ సోదరులకు భారతదేశంలోనే కాక మన రాష్ట్రంలో కాక ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద పండుగ ఒక నెల రోజులు ఉపవాస దీక్షలు చేస్తూ ఆ భగవంతుని వారి కుటుంబమే ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఏ మతం కానీ ప్రజా హితం కోరేదే. ముఖ్యంగా పురాణంలో చెప్పినట్టు ప్రజలందరూ ప్రశాంతంగా కోరుకుండాలి. ప్రకృతి వర్షాలు ప్రార్థన చేస్తాం. ఈరోజు చాలా చక్కగా ప్రార్థన జరిగినాయి. ఈ యొక్క కార్యక్రమంలో మామూలు ముఖ్యంగా తూర్పులో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా ఈ ముబారక్బాద్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే కిలవరంగల్ ఈద్గా ఉందో ఇది గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఇది లెవెల్గా లేకపోవడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు ఇదంతా కూడా మునిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా నా ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ నమాజ్ చేసుకోవాలంటే కూడా పండుగలు వచ్చినప్పుడు కూడా ఏదైనా చేసుకోవాలంటే కూడా ఇబ్బంది జరుగుతుంది ఈ ఫ్లోర్ కూడా. కాబట్టి వచ్చే రంజాన్ వరకు ఈ ఫ్లోర్ అంతా లెవెల్ చేసి అదేవిధంగా మినార్లు కూడా కట్టించి ప్రజలందరూ కూడా మైనార్టీ సోదరులందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఏర్పాటు కూడా చేస్తాను కూడా ఈ సందర్భంగా మాట ఇస్తూ మరొకసారి ముస్లిం సోదరులందరూ కూడా. జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం దేవరుపుల మండలంలోని కామారెడ్డిగూడెంలోని ఈద్గాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. అందరు కూడా ముస్లిం పెద్దలకు అందరు కూడా చాలా మంది పేర్లు తెలుసు కాబట్టి అందరు కూడా పేరు పైన రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్ ఒకటే తప్పకుండా అలా మరి మంచి విశ్వాసంతో అభిమానంతో మీరు పూజిస్తారు కాబట్టి ఆ దీవాలు ఉంటాయి. చాలా రోజుల బట్టి ఉపవాసాలు మరి పట్టుదలతో ఉన్నారు. మీ అందరికి కూడా ఈరోజు అల్లా తప్పకుండా మీరు అనుకుంటారు చాలా మంది నేను ఇంత కష్టపడుతున్నా నేను ఇంత అల్లాను పూజిస్తున్నా నాకెందుకో న్యాయం జరుగుతలేదు దొంగలకు దోపిడులకే న్యాయం జరుగుతుందని మనసులో ఉంటుంది కానీ అల్లా
రంజాన్ పండుగ సందర్భంగా హన్మకొండ పెద్దమ్మగడ్డ ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం నుంచే ఈద్గాలకు చేరుకుని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అలాయి బలాయిలతో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బోడడిన్న, మైనార్టీ నాయకుడు నయీముద్దీన్ మత పెద్దలు పాల్గొన్నారు. الله اكبر السلام عليكم ورحمه الله السلام عليكم ورحمه الله الفاتحه الى حضره النبي محمد مصطفى صلى الله عليه وسلم అస్మర్ మంచి రావాలే. اللہ تبارک و تعالیٰ سے دعا کرتا ہوں کہ تمام عالم اسلام پر آج کے دن کے صدقے میں تمام آنے والی مصیبتوں کو رفع فرما دے, دفع فرما دے. اور مسلمانوں کے لیے میری طرف سے میسج یہ ہے, پیغام یہ ہے کہ آپ تمام مسلمان یہ بات ہمیشہ ذہن نشین رکھے, جس کسی کو بھی اللہ تعالیٰ کہیں کا بھی حکمران بناتا ہے وہ اتنا اتنی بات یاد رکھیے, اس کو حاکم بنانے والا سب سے بڑا رب اللہ تعالیٰ ہے. اس کے اوپر بھی اللہ تعالیٰ کی حکومت ہوتی ہے. اس کی منشا کے بغیر دنیا کا کوئی پتہ نہیں ہل سکتا. تو آپ کسی کے بھی اقتدار پر آنے پر السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. میری پوتر رمضان پرو دینانی پورسکرچی యావత్ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా మరి ఈ రంజాన్ పండుగను మా పండుగ భావించి ఆనందంగా గడుపుతున్నందుకు వారందరికీ మరొకసారి పేరున హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన మరి ముఖ్యంగా ట్రైసిటీలోనే ఈ పెద్దమ్మగడ్డ ఈద్గా ఒక పేరు ప్రఖ్యాతలు గాంచింది. సంవత్సరానికి ఇక్కడి పబ్లిక్ పెరుగుతూనే ఉన్నారు. వారికి కూడా ఇక్కడ ఉన్న మా కమిటీ సభ్యులు నయీం గారే కానీ, మొయిన్ గారు, వాళ్ళ టీం అందరూ కూడా, సలీం భయ్య గారు, వాళ్ళందరూ కలిసి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళకు వసతులన్నీ కూడా సమకూర్చడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి కేసుల పాలై జైళ్లకు పోయి వచ్చిన ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమకారుల సంఘం మంగళవారం రాత్రి ఘనంగా సన్మానించింది. వరంగల్ కరీమాబాద్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రేటర్ మేయర్ గుండ ప్రకాష్రావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఏడాది సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంఘాన్ని మేయర్ అభినందించారు. అనంతరం సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ మరపల్లి రవి మాట్లాడారు. ఈ మేరకు బతుకమ్మ ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరపల్లి భాగ్యలక్ష్మి, తాళ్లపల్లి సంధ్య తదితరులు పాల్గొన్నారు. మందు మాటలకు డబ్బులు వస్తాయి, ఎంత బాగుంటుందండి. వచ్చే నెల ఫస్ట్ నుంచి 2016 రూపాయలు డిక్లేర్ చేసింది కేసీఆర్ గారు. అలాగే మన ఇంట్లో అమ్మాయి పెళ్ళయ్యేది ఉంటే సొంత మేనమామని అడిగినా 10-20 వేలు ఇవ్వడు, 5 వేలు. అన్నదమ్ములు మంచిగానే ఉంటారు, పైసలు ఇవ్వాలంటే ఇంకా ఉండాలి. మరి 100,000 రూపాయల పైన మనము కళ్యాణ లక్ష్మి కింద ఇస్తాం, షాదీ ముబారక్ కింద ఇస్తాను అంటే ఇది ప్రభుత్వం కేసీఆర్ గారి ద్వారా మీకు మంచి జరుగుతానంటేనా కాదా? అదే కాక కంటి పరీక్ష నిర్వహించడం జరిగింది. ఒక ఇంట్లో ఆడబిడ్డ బాలేంద్రాలు ప్రసూతి ఆసుపత్రికి పోతే మొత్తం ఫ్రీగా ఉచితంగా చేయడమే కాక కేసీఆర్ కిట్ ఇస్తా ఉన్నారు. ఇలా టాటా బిర్లా అంటే చాలా గొప్ప పొజిషన్. వాళ్ళ పిల్లలకు ఏ టూత్ పేస్ట్ వాడతారో, ఐ మీన్ పౌడర్ వాడతారో, షాంపూ వాడతారో, అదే వీళ్ళకు కూడా ఇస్తా ఉన్నారు. ఇంటికాడ దిగబెడతా ఉన్నారు, వాళ్ళ పిల్లల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా ఉన్నారు.
ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరిగినట్టు భారతదేశంలో ఎక్కడ జరుగుతారు? ఇది కాదన లేని నగ్న సత్యం. నిన్న మనకు లోకల్ పార్టీస్ ఎన్నికలైనాయి, మన అక్క వేసింది ఓటు, నేను కూడా వేసిన ఓటు, మొత్తము 848 ఓట్లు మన టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి వచ్చినాయి. పూజం పెళ్లి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి? ఎక్కడైనా 23. మీరు పేపర్లో ఇక్కడ చాలా మంది పెద్ద సజీవులు, కాంగ్రెస్ కు 23 ఓట్లు వస్తే మనకు 848 ఓట్లు వచ్చినాయి. మరి ఎవరు ఉత్తుత్తులు మామూలు లేలే. ఒక బాధ్యత ఉన్నటువంటి ఎంపీటీసీలు, బాధ్యత ఉన్నటువంటి ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతో మంది పోటీ పడ్డప్పటికీ అధిష్టానం మన గుండా ప్రకాశ్రావు గారికి ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ గడ్డ చెట్టుల గడ్డ, మహిమగల గడ్డ, అదిరింటి దెబ్బ, ఎప్పటికీ ఉద్యమాల దెబ్బ. ఈ ఉద్యమాల గడ్డే ఇది. నేను ఏ ఉద్యమం చేసినా కూడా ఈ గడ్డ నుంచి నేను ప్రారంభించాను కాబట్టి ఈ రోజు కూడా సంబరాలు ఇదే గడ్డ మీద చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలంగాణ వస్తుందా రాదా అని కూడా ఇప్పటికీ అర్థం కాలే. అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, ఎంతో మంది ఆత్మ పరిధానం చేసుకున్నా మిగిలిన వాడు ఉద్యమకారులు తమ సంపాదనను కొల్లగొట్టుకొని తన కుటుంబాన్ని మర్చిపోయి తెలంగాణ రాష్ట్రం రావడమే ధ్యేయమన్న ఉద్దేశంతో అనేక మంది ఉద్యమకారులు ఈ డివిజన్లో పనిచేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రప్రథంగా మన 22 డివిజన్లో కేసీఆర్ అరెస్ట్ అయినప్పుడు ఎంఆర్పిఎస్ స్థాపించి 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకలను జయప్రదం చేయాలని కోరుతూ ఎంఆర్పిఎస్ నాయకులు వరంగల్ నగరంలో పాదయాత్ర నిర్వహించారు. పోచమ్మ మైదాన్ నుండి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జాతీయ అధికార ప్రతినిధి మందకుమార్ మాదిగ మాట్లాడారు. కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ సమన్వయకర్త వేల్పుల సూరన్న, జిల్లా అధ్యక్షుడు మందరాజు, ప్రధాన కార్యదర్శి ఈర్ల కుమార్, అధికార ప్రతినిధి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఊర్లో లక్షలాది మంది, 25 లక్షల మందితో మాదిగలు మాదిగ కుడల సిల్వర్ జూబ్లీ మహాసభ నిర్వహిస్తున్నాం. ఆ సభకు ఇంటికి ఇద్దరు పల్లెకో వాహనంగా ప్రతి వార్డు నుండి వేలాదిగా లక్షలాదిగా తల్లి రావాలని చెప్పి ఎంఆర్పిఎస్ మరి మాదిగలకు, మాదిగ కులాలకు, విద్యార్థులకు, మహిళలకు అందరికీ, మరి మాదిగ అనుబంధ సంఘాల కులాల ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ముఖ్యంగా గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 25 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఎంఆర్పిఎస్ ప్రారంభించి మరి 7 జూలై వస్తే 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు ఎస్టీల వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం, ఎస్సీ యొక్క ఎస్సీ ఎస్టీ సాయనాటి కులాల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించడం జరిగింది. ఈ రోజు నుండి నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలను, యొక్క పీడిత కులాలని, పీడిత ప్రజల్ని ఏకం చేసి రాజ్యాధికార దిశగా రావడం పోవడం, ప్రాజెక్టులను సందర్శించడమే ముఖ్యమంత్రి కేసీఆర్కు సరిపోతున్నదని, ఇప్పటి వరకు ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గట్టు ప్రసాద్ బాబు విమర్శించారు. హనుమకొండలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ధ్వజమెత్తారు. రావటం లేదు, ఇక దీనికి వేరే మార్గం లేదు. కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి నిర్మాణ నుంచి
వరద ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు ఇస్తాం వరద కాలువ ద్వారా అని చెప్పి రివర్స్ పంపింగ్ ద్వారా అంటే కింది నుంచి మేము పైకి నీళ్లు కొడతాము అని చెప్పి ఒక ఘోరమైన తప్పిదం చేసినప్పుడు దానికి ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. అదే ఎస్ఆర్ఎస్పికి నీళ్లు కావాలని చెప్పి మే ఎప్పుడంటే 2007 24 మార్చి నాడు మేము ధర్నా చేసినాం అక్కడ ఎస్ఆర్ఎస్పి దగ్గర. ఏమని ఎస్ఆర్ఎస్పిని కాపాడాలి, ఎస్ఆర్ఎస్పి ఇక్కడ 14 లక్షల ఎకరాలకు మొత్తం 5 జిల్లాలకు అందిస్తున్నారు. వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వీటిని మనం ఈ ఎస్ఆర్ఎస్పిని కాపాడుకోవాలని చెప్పి అక్కడ ధర్నా చేసినాం. ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ నుంచి ధర్నా చేసినాం. మేము ఎస్ఆర్ఎస్పిని కాపాడాలని మేము చేస్తాం, పునరుజ్జీవనం చేస్తామని చెప్పి తనకు 2000 కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పి ఇప్పటి వరకు అది ఏ రకంగా రూపం రాలేదు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.